నమస్కారం. సికేఎన్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజకీయ అక్కసుతోనే సీకే బాబుకు భద్రతా సిబ్బంది తొలగింపు. మీడియా సమావేశంలో సీకే బాబు సతీమణి, డాక్టర్ సీకే లావణ్యబాబు. ఘనంగా ప్రారంభమైన శ్రీ కామాక్షి అంబికా సమేత అగస్తీశ్వర స్వామి పంగుణి బ్రహ్మోత్సవాలు. శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఆలయ వేద పండితులు. ఎన్నికల నియమావళి అమలైన వెంటనే భారత ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది, సంయుక్త కలెక్టర్ పి శ్రీనివాసులు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్. జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి జడ్జి ఐ కరుణ్ కుమార్. ఈనాటి వార్తల్లోని వివరాలు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు గన్మెన్ తొలగింపుపై కుటుంబ సభ్యులు ఆవేదన వెలిబుచ్చారు. సీకే బాబుకు ఏదైనా జరగరానిది జరిగితే అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అంటూ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సతీమణి, డాక్టర్ సీకే లావణ్యబాబు హెచ్చరించారు. శుక్రవారం సీకే బాబు నివాసంలో ఆమె మాట్లాడారు. రాజకీయ అక్కసుతోనే భద్రతా సిబ్బందిని తొలగించినట్లు ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 4 దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ప్రజల మధ్య ఉన్న నాయకుడు సీకే బాబు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న తరుణంలో సీకే బాబు ప్రజల వద్దకు వెళుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ భరోసా ఇస్తున్నారన్నారు. ఈ సమయంలో ఆయనకు ఉన్నటువంటి భద్రతను తొలగించడం ఆయన్ను ప్రజలకు దూరం చేసినట్లే అవుతుందన్నారు. గతంలో సీకే బాబుపై 9 సార్లు హత్యాయత్నం జరిగిన సందర్భాలను గుర్తుకు తెచ్చుకుంటే భయమేస్తుందని లావణ్యబాబు ఆందోళన వెలిబుచ్చారు. తొలగించిన భద్రతను పునరుద్ధరించాలని ఎస్పీకి వినతి చేశారు. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురిజాల జగన్మోహన్కు పూర్తి మద్దతు తెలుపుతూ సీకే బాబు ప్రచారంలో పాల్గొంటున్నారని, ఈ సమయంలో భద్రత తొలగించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. సీకే బాబుకు హాని తలపెట్టడానికే వైకాపా పార్టీ నేతలు పోలీసుల సహకారంతో భద్రతా సిబ్బందిని తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం సైతం నిజానిజాలు పరిశీలన చేయాలని సూచించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం నేర్పుతారని పేర్కొన్నారు. సీకే బాబు చెరిష్మా చూసి ఓర్వలేక భద్రతా సిబ్బందిని తొలగించినట్లు ఆమె ఆరోపించారు. హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరికీ ఇక్కడికి పిలవడం ముఖ్య కారణం, గత 4 దశాబ్దాలుగా సీకే బాబు గారు ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన 1984 నుంచి కూడా వివిధ రాజకీయ పదవులు అలంకరించారు. సో ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, ప్రజలతో మమేకం అవటం మూలంగా మాకు కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైనాయి. మరి నిన్న ఆల్ ఆఫ్ సడన్ సీకే బాబు గారికి ఉన్న ప్రత్యేకమైన భద్రతను తొలగించడం జరిగింది. 2+2 ఉన్నారు. సో 4 కూడా తొలగించడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్స్ తరుణంలో ప్రజలతో మమేకమయ్యే ఏ నాయకుడికైనా కూడాను, ఎస్పెషలీ ప్రజా జీవితంలో ఇంత సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తికి ప్రజలతో మమేకమైనప్పుడు ఖచ్చితంగా ఒక భద్రత అయితే ఉండాల్సిన అవసరం ఉంది. మేము ప్రభుత్వానికి, మరి ఎస్పీ గారికి కూడా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఖచ్చితంగా మీరు తిరిగి సీకే బాబు గారికి భద్రత కల్పించాలని కోరుకుంటా ఉన్నాము. మనం చూస్తే 2-3 సందర్భాల్లో దాదాపు 7-8 టైమ్స్ ఎక్కువ 9 సార్లు సీకే బాబు గారి పైన హత్యా ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది. సో ఆ నిందితులందరూ కూడా లోపల ఉన్నారు. కేసు కూడా కొంచెం జరుగుతూ ఉంది. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మళ్ళీ ఆయన ప్రజలతో చాలా దగ్గరగా మూవ్ అవుతూ ఉన్నారు. అంటే ఆయన్ని ప్రజల దగ్గరికి పోవడానికి అడ్డంకిలాగా ఇప్పుడు ఇది కల్పించడం జరిగింది, తీసేయటం జరిగింది. సో దాన్ని తిరిగి పునరుద్ధరించి ఎస్పెషలీ ఇంకా కూడా కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే మాకు బాగుంటుంది అని తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ మాకేదైనా జరిగినా, మా కుటుంబానికి కానీ సీకే బాబు గారికి కానీ ఏదైనా జరిగినా కూడా అది ప్రభుత్వానిదే బాధ్యత అవుతుంది. సో తప్పకుండా దయచేసి మాకు ప్రత్యేకమైన భద్రతను తిరిగి కల్పించాలని కోరుకుంటా ఉన్నాం. సో మీడియా ద్వారా, అట్లే ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం, ఇట్లాంటి సంఘటనలు జరగటం మంచిది కాదు. సో దీన్ని ఇమీడియట్గా పునరుద్ధరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ కామాక్షి అంబికా సమేత అగస్తీశ్వర స్వామి పంగుణి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
శుక్రవారం వేద పండితులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తొలి రోజు శివపార్వతులు హంసవాహనంపై భక్తులను కటాక్షించారు. చోళరాజుల కాలంలో శ్రీ అగస్త్యమునేశ్వర స్వామి తపోబలంతో నీవానది పరీవాహక ప్రాంతంలో ఏర్పాటు చేసిన పురాతన ఆలయం శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం. కాశీలో విశ్వనాథుని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన నాడే చిత్తూరులో శ్రీ అగస్తీశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్లు చారిత్రక నేపథ్యం ఉంది. నిత్యం పూజలతో అలరారుతున్న శైవ క్షేత్రం కూడా ఇది. శివరాత్రి ఉత్సవాలతో పాటు పండుగలు పర్వదినాలు ఈ క్షేత్రంలో ఘనంగా జరుగుతుంటాయి. అన్ని శైవ క్షేత్రాల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగితే ఈ క్షేత్రంలో మాత్రం పంగుణి మాసంలో ఉత్తర బ్రహ్మోత్సవాలు 12 రోజుల పాటు ఘనంగా జరగడం విశేషం. ఇకపోతే ఈరోజు శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి క్షేత్రంలో ధ్వజారోహణ కార్యక్రమంతో పంగుణి ఉత్తర బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం కృత్తికా నక్షత్రం శుభకుంభ లగ్నంలో వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. సాయంకాలం ఆది దంపతులను పరిమళభరితమైన అందమైన పుష్పాలతో మనోహరంగా అలంకరించి హంసవాహనంపై వేంచేపు చేశారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అందుకున్న శివపార్వతులు మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ చిత్తూరు నగర పురవీధుల్లో ఘనంగా ఊరేగారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శివకుమార్ శివాచార్యులు, ఈవో తిమ్మారెడ్డి, చైర్మన్ శివప్రసాద్, కాలభైరవ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్, పలువురు ఉభయదారులు పాల్గొన్నారు. రెండు వేల 2024 సాధారణ ఎన్నికల షెడ్యూలు 16వ తేదీన విడుదల కానున్నదని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే పనిచేయాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరులోని పీవీకేఎన్ కళాశాలలో జరుగుతున్న పోలింగ్ అధికారుల శిక్షణా శిబిరంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ 16న 2024 సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తుందన్న సమాచారం ఉందని, షెడ్యూల్ విడుదలయ్యాక సిబ్బంది ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే సమయంలో ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని పేర్కొన్నారు. శిక్షణా కార్యక్రమానికి సంబంధించి ఎన్నికల మాన్యువల్ అత్యంత ప్రధానమైందని, ఎన్నికల మాన్యువల్ను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని విధులు నిర్వర్తించాలని సూచించారు. రానున్న శిక్షణా శిబిరంలో పోస్టల్ బ్యాలెట్స్ ఇవ్వడం జరుగుతుందని, చిత్తూరు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్స్ను ఉపయోగించుకొని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఆర్ఓల వద్ద డ్రాప్ బాక్సులు వేయొచ్చన్నారు. ఇతర జిల్లాలకు చెందిన వారు ఆయా ఆర్ఓ పరిధిలో తమ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఉద్యోగులు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సమయంలోనూ తిరిగి ఈవీఎంలు అప్పగించేంత వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా పలువురు మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ ఎన్నికల ప్రక్రియల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రబ్బాని భాష, డ్వామా ఏపీడీ చిన్నరెడ్డన్న, మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ పలువురు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతోనే రాజకీయాల్లోకి వచ్చాను, మీలో ఒక్కడిగా ఉంటాను, ఆశీర్వదించి శాసనసభకు పంపండి అని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు. గురువారం రాత్రి బీఎంఆర్ గార్డెన్స్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గురిజాల జగన్మోహన్ ప్రసంగించారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమని నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ద్వారా తమ నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందజేయాలన్న ఉద్దేశంతో రాజకీయంలోకి అరంగేట్రం చేసినట్లు వారు వివరించారు. నిరుపేద ప్రజానీకానికి సేవ చేయడంతోనే నిజమైన సంతృప్తి ఉందన్న విషయాన్ని కొన్ని రోజుల్లోనే గ్రహించామని, ఇకపై ప్రజలకు సేవ చేయడమే ముఖ్య అజెండాగా ముందుకు వెళతామని పేర్కొన్నారు. చిత్తూరు అభివృద్ధి కోసం బరిలో దిగుతున్న తనను పెద్ద మనసుతో చిత్తూరు ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీ అభ్యర్థి బాపట్ల ప్రసాదరావు ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తున్నదన్నారు. సగటు మనిషి స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఓటర్లు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో జతకట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలపై ప్రసంగించారు. అలాగే పలువురు ముఖ్య నేతలు ప్రభుత్వ అరాచక పాలనపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, గీర్వాణి చంద్రప్రకాష్, గురిజాల సందీప్, హేమలత, కాజూరు బాలాజీ, చిట్టిబాబు, కోదండ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగిన తరువాత ఆంధ్ర రాష్ట్రం అంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో అడుగుతున్నారు, ఏదయ్యా మీ క్యాపిటల్? సో క్యాపిటల్ సిటీ లేదు, రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అని పేరు చెప్పుకోవడానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడే విధంగా ఈనాటి ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాడు. ఏదీ చేయలేని వాడు కర్నూలు క్యాపిటల్ అన్నాడు, గుంటూరు క్యాపిటల్ అన్నాడు, వైజాగ్ క్యాపిటల్ అంటున్నాడు. సో ఏదీ కాదు కాబట్టే మూడు పేర్లు చెప్పాడు. సో మనకి చాలా ఇంపార్టెంట్ ఏమంటే, ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన అధినేత అక్రమ కేసులో అరెస్ట్ అయితే రాజమండ్రి జైలు విజిట్ చేసి ఆయన గొప్పతనాన్ని బయటకు వచ్చి ప్రతి కార్యకర్త, జనసేన కార్యకర్త నాయకులు నా మాటని నమ్ముతారని. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతున్నదని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఐ కరుణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా భవనం నందు ఈ నెల 16న శనివారం జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, ప్రధాన న్యాయమూర్తి సూచనల ప్రకారంగా శనివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రంతో పాటుగా 13 మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 37 బెంచ్ల ద్వారా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతున్నదని తెలియజేశారు. రాజ్యాంగం ప్రజలకు కల్పిస్తున్న సమన్యాయం, సామాజిక న్యాయం, సత్వర న్యాయం కోసం కక్షిదారులకు సత్వర న్యాయం అందజేయడానికి లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతున్నదన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు ఆధ్వర్యంలో శనివారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 37 బెంచ్ల ద్వారా 1500 కేసులను రాజీ చేసేందుకు గుర్తించడం జరిగిందన్నారు. ముందస్తుగానే ఫ్రీ లోక్ అదాలత్ బెంచీల ద్వారా మధ్యవర్తిత్వం జరిపి 400 కేసులు పరిష్కారం చేయడం జరిగిందన్నారు. లోక్ అదాలత్లో భూ సమస్యలు, సివిల్, క్రిమినల్, ఎక్సైజ్, బ్యాంక్స్, ప్రైవేట్ చిట్ ఫండ్స్ కంపెనీలు, బీమా సంస్థలు, చెక్ బౌన్స్, బీఎస్ఎన్ఎల్, ఎంవిఐ మరియు భార్యాభర్తలకు సంబంధించిన కేసులు పరిష్కారం చేసుకోవచ్చని వివరించారు. జరగబోయే జాతీయ లోక్ అదాలత్ని మన చిత్తూరు జిల్లా అంతా కూడా వాస్తవ్యులందరూ కూడా దీన్ని, ఈ యొక్క విధానాన్ని ఉపయోగించుకుని మీ మీ కేసులు ఏవైతే ఉన్నాయో, సివిల్ క్రిమినల్ తగాదాలు, ఈ క్రిమినల్ తగాదాలు కూడా మనకి చట్టం చెప్తున్నట్టుగా చట్టంలో ఏదైతే ఉందో ఆ సెక్షన్ల వరకు మనం ఆ రాజీ చేసే ప్రక్రియని మనం చేపడుతున్నాం. అయితే ఇక్కడ ఈ సివిల్ క్రిమినల్ కేసెస్లో భాగంగానే మనం ఏం చేస్తున్నామంటే ఎక్సైజ్ కేసులు కూడా, అంటే సారాయి కేసులు, సారాయి అంటే ఐ మీన్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్యూటీ పెయిడ్ లిక్కర్ సంబంధించి
మరి గత సారి ఇచ్చినటువంటి కమిషనర్ గారు ఇచ్చిన ఎక్సైజ్ కమిషనర్ గారు ఇచ్చిన ఆ ఉత్తర్వుల మేరకు మనం ఏమేమైతే కేసెస్ని కాంపౌండ్ చేయొచ్చో ఆ కేసుల్ని మనం రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వీటితో పాటు MVOPs అంటే మోటార్ వెహికల్ ఒరిజినల్ పిటిషన్స్, అలాగే ఈపీ ఎగ్జిక్యూషన్ పిటిషన్స్, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ ఒరిజినల్ పిటిషన్స్, లేబర్ డిస్ప్యూట్స్, ఇలా రకరకాల కేసుల్ని ఏమైతే రాజీ చేయొచ్చో, మరి ముఖ్యంగా నేను ఇక్కడ మన చిత్తూరు ప్రజలందరినీ కోరేది విజ్ఞప్తి. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. సీకే బాబు, గురిజాల జగన్మోహన్ సమక్షంలో ఈరోజు గుడిపాల మండలం జర్రెమ్మడుకు చెందిన 100 మంది జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. అభివృద్ధి ఆకాంక్షతోనే ఈరోజు తాము జనసేన పార్టీలో చేరినట్లు వివరించారు. సీకే బాబు నాయకత్వంలో చిత్తూరు ఎమ్మెల్యే గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురిజాల జగన్ ప్రసంగించారు. చిత్తూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంచిని ఆకాంక్షించే ప్రజలు, సమాజ హితం కోరేవారు తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. చిత్తూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే బాధ్యత కూడా తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ జనసేన నేతలు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం నేను గతంలో కంఠంలో ప్రాణం ఉన్నందరూ సంరక్షిస్తున్నాడు. గురుజాల గారు రెండు పరిస్థితి ముఖ్య ఉద్దేశం తప్పాతిపల్లి గ్రామ పంచాయతీ ముండత్త నాయుడు గారు 4 పంచాయతీల తరఫున ఈ కార్యక్రమాన్ని పెద్దలు దయారాం గారు 4 మాటలతో మాట్లాడాలి ప్రారంభించవలసిందిగా. ఈ 5 ఏళ్ళు ఉన్న వైఎస్ఆర్ పార్టీని అడిగే నాయకులే లేకపోయారు. సో మన పార్టీ పట్ల వారికి ఉన్న అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ జర్రిమడుగు గ్రామస్తులందరికీ నా విజ్ఞప్తి ఏమనగా, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అంటే ఈ రాష్ట్రంలో 3 పార్టీలు ఎలా ఏకమైనాయో గ్రామస్తులు కూడా అందరూ ఏకమై ప్రతి గ్రామానికి నో ఎంట్రీ బోర్డు పెట్టండి వైఎస్ఆర్ పార్టీకి. ఎందుకంటే మీకు వేసిన రోడ్లకి పిల్లలు ఇలా, మీ ఊర్లో చెరువులకి తవ్విన వాటికినో డబ్బులు ఇలా, ఇంక దేనికి లేదో లిస్ట్ పెద్దదే రెడీ అవుతుంది. వీటన్నిటినీ కట్టాలి అంటే అది మా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. పర్వాలేదు, వాటిని మేము ఎట్లా ఒకటే కడతాము. మీరందరూ దయచేసి ఈ ఉమ్మడి 3 పార్టీ అభ్యర్థులైన నాకు, మా ఎంపీ గారు ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ డైరెక్టర్గా రిటైర్డ్ అయ్యారు, వారు కూడా చాలా ఉన్నతమైన పదవుల్లో నుండి వచ్చారు కాబట్టి కేవలం మంచి ఉద్దేశంతో పార్టీకి బేషరతుగా ఇప్పుడు కూడా మద్దతు ఇస్తూ 24 సీట్ల నుంచి 21 సీట్లు కూడా త్యాగం చేస్తా ఉన్నారు. అట్లాంటి వ్యక్తి అడుగుజాడల్లో జనసేన పార్టీలో జిల్లా కార్యదర్శిగా నేను పనిచేస్తా ఉండేదానికి నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను. ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు, ఆయన్ని గెలిపించాలి అన్న ముండత్త గారు బిల్లుల కోసం అయితే తెలుగుదేశంలో చేరింటారు, ఆయన జనసేనలో చేరారు. ఇంతవరకు మా 4 పంచాయతీల్లో ఒక ఎంపీపీ కానీ ఒక జెడ్పీటీసీ కానీ ఇంతవరకు లేదు. దయచేసి మాకు ఈసారి మాకు ఆ 2 పదవులు కల్పించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. 4 పంచాయతీల ఈ నెల 17వ తేదీన గ్రూప్ 1 పరీక్షలు చిత్తూరు జిల్లాలో 3 కేంద్రాల్లో నిర్వహించబడుతున్నాయని, ఈ పరీక్షల నిర్వహణకు అత్యంత పగడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు DRO B పుల్లయ్య పేర్కొన్నారు.
శనివారం డిఆర్ఓ ఛాంబర్లో జిల్లాలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై సి సెక్షన్ సూపరింటెండెంట్ గుణశేఖర్ రెడ్డి, ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ అమ్మాజీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నాగలక్ష్మితో కలిసి వైద్య, ఏపీఎస్ఆర్టీసీ, పోలీస్ తదితర శాఖలతో అధికారులతో డిఆర్ఓ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ బి పుల్లయ్య మాట్లాడుతూ జిల్లాలో 2517 మంది అభ్యర్థులు 3 పరీక్షా కేంద్రాలైన ఎస్విసెట్, ఆర్వీఎస్ నగర్, సీతమ్స్ కాలేజీ, పివికేఎన్ డిగ్రీ కళాశాల నందు పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి పేపర్ 1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పేపర్ 1 పరీక్షల కొరకు అభ్యర్థులు 9 గంటల నుంచి 9:45 వరకు, పేపర్ 2 కొరకు మధ్యాహ్నం 1 గంట నుంచి 1:45 వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుందన్నారు. ఒక్క క్షణం ఆలస్యమైనా అనుమతి ఉండదని అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే సమయంలో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును తమ వెంట తప్పక తీసుకురావాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణ కొరకు లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు సీసీ కెమెరాల నియంత్రణలో ఈ పరీక్షలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ వారి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్స్, ముచ్చటైన పండుగలకు ముచ్చట గొలిపే కలెక్షన్స్, అందమైన కంచి పట్టు చీరలు, లెహెంగాస్, పార్టీవేర్ డ్రెస్సెస్, ట్రెండీ కిడ్స్ వేర్, మెన్స్ వెడ్డింగ్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ తో ప్రతి వేడుకను శుభప్రదంగా ఘనంగా జరుపుకుందాం. అతి తక్కువ ధరలతో సంక్రాంతికై సరికొత్త వెరైటీలు, మీ మనసుకు నచ్చే ధరలలో మా ధరలు, మా క్వాలిటీ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ దొరికే వస్త్రాలన్నీ హోల్సేల్ ధరల్లోనే, అతి తక్కువ ధరలతో అతి ఎక్కువ ఫ్యాషన్స్. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, గాంధీ రోడ్, తిరుపతి, హై రోడ్, చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ ప్రజారోగ్య విభాగం అధికారి చిన్నయ్య పేర్కొన్నారు. శుక్రవారం 38వ డివిజన్లో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు స్వచ్ఛందంగా స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు. చెడు వ్యర్థాలను తొలగించి ఆ ప్రాంతంలో పచ్చని మొక్కలు నాటారు. అనంతరం మహిళలు మాట్లాడారు. మిట్టూరు ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి తాము కంకణబద్ధులైనట్లు వివరించారు. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ప్రజారోగ్య విభాగం నిబంధనలను పాటిస్తే నగరంలో మిట్టూరు ఎంతో పరిశుభ్రంగా ఉంటుందన్నారు. అనంతరం ఇన్ఛార్జి ఎంఈఓ చిన్నయ్య పలు సూచనలు, సలహాలు అందజేశారు. విరివిగా మొక్కలు నాటడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శి మోహన్ కుమారి, బెంగళూరు ప్రకాష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చంద్రాలా దగ్గర ఉన్నాను అట్లా. ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా చెత్త వేసేస్తున్నారు. కుక్కలు, ఆవులు అంతా లాగి వేసేస్తున్నారు. అందుకు చెట్లు నాటిస్తున్నారు. శుభ్రంగా ఉంటుంది. మున్సిపల్ గారు ఇట్లా మా 38వ వార్డు మిట్టూరు తాలూకా ఆఫీస్ ఎదురుగా మేము ఇది ఉన్నాము. ఇది వచ్చి దీని ముందు కొత్త కుప్ప చెత్త ఉండింది. ఇప్పుడు ఆ కుప్ప చెత్త అంతా ఎత్తేసి నీట్గా చెట్లు కొమ్మలు పెట్టిన్నాము. ఇక్కడ ఎవరు శుభ్రంగా పెట్టుకోవాలా, కుప్పలు ఎవరు పోయకూడదు. మీ అపూర్వ సిల్క్ లో సంబరాల సంక్రాంతి ఆఫర్స్, 500,000 వెరైటీలు, లక్షణమైన బహుమతులు. పండుగ షాపింగ్ కై విచ్చేయండి. శారీస్, ఫ్యాన్సీ శారీస్, లంగా ఓణీలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై మాత్రమే 10% ప్లస్ 5% ఏకంగా 15% డిస్కౌంట్. ఈ ఆఫర్ జనవరి 1 నుండి 16 వరకు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం రాఘవా థియేటర్ పక్కన ఉన్న
అపూర్వ సిల్క్స్ రెండవ షోరూమ్ నందు మాత్రమే. ఇంకా కొన్ని రకాల వస్త్రాలపై 1+1 ఆఫర్లు. అన్ని రకాల వస్త్రాలపై 5 నుండి 50% డిస్కౌంట్. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి. ఫ్యాన్సీ శారీస్, బ్రైడల్ గోగ్రాస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఇలా అన్ని సరికొత్త కలెక్షన్స్ సాటిలేని తగ్గింపు ధరలకే. సంప్రదాయ వస్త్రాలకు, ట్రెండీ ఫ్యాషన్లకు అపూర్వ సిల్క్, నాయుడు బిల్డింగ్స్, రాఘవ థియేటర్ పక్కన, చిత్తూరు. తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు నైవేద్య విరామ సమయంలో భారతీయ జనతా పార్టీ నేత రఘునందన్ రావు, అలాగే కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి దర్శించుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపం వద్ద వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఖచ్చితంగా మా మనోభిష్టం నెరవేరుతుందని మెజారిటీ ఎంపీలం ఈసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి నరేంద్రుడికి మద్దతుగా పార్లమెంట్లో అడుగు పెడతామనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం నాకు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయ అక్కసుతోనే సీకే బాబుకు భద్రతా సిబ్బంది తొలగింపు. మీడియా సమావేశంలో సీకే బాబు సతీమణి, డాక్టర్ సీకే లావణ్య బాబు. ఘనంగా ప్రారంభమైన శ్రీ కామాక్షి అంబికా సమేత అగస్తీశ్వర స్వామి పంగుని బ్రహ్మోత్సవాలు. శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఆలయ వేద పండితులు. ఎన్నికల నియమావళి అమలైన వెంటనే భారత ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది, సంయుక్త కలెక్టర్ పి శ్రీనివాసులు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్. జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి జడ్జి ఐ కరుణకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.